నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన కోవిడ్ వాక్సిన్ మొదటి డోసులు పూణే నుంచి గన్నవరం విమానాశ్రయంకు చేరిక 40 బాక్సుల్లో 496680 డోసులు గన్నవరంలోని టీకా కేంద్రానికి తరలింపు సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచీకరణ ప్రభావం వల్ల చేతి వృత్తులు అంతరిస్తున్నాయి అభిప్రాయపడిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ విజయవాడ వచ్చిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాద పూర్వకంగా కలిసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్రాంతి పండుగకు కొత్త సినిమాలు విడుదల సినిమా హాల్ల యజమానులు కోవిడ్ నిబంధనలు పాటించాలి లేకపోతే సినిమా హాల్లపై చర్యలు తీసుకుంటాం హెచ్చరించిన జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తొలిదశ కరోనా వాక్సిన్ పంపిణీల భాగంగా కోవిషీల్డ్ టీకా డోసులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి 40 బాక్సుల్లో 496680 వాక్సిన్ డోసులు రాష్ట్రానికి చేరుకున్నాయి పూణే నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన కోవిడ్ వాక్సిన్ డోసులను ఎయిర్‌పోర్ట్ కార్గో నుంచి ప్రత్యేక వాహనాల్లో గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి తరలించారు ఈ మేరకు గన్నవరం విమానాశ్రయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సీసీ కెమెరాల పర్యవేక్షణలో పటిష్ట భద్రత మధ్య వాక్సిన్ నిల్వ చేయనున్నారు రేపు అన్ని జిల్లాలకు కోవిడ్ వాక్సిన్ తరలించ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ వైద్య ఆరోగ్య శాఖ జేడి శ్రీహరి ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ నెల 16 నుంచి ఏపీలో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుండగా తొలి దశలో 3.87 లక్షల మంది వైద్య సిబ్బందికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ను ఇవ్వనున్నారు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్ లో మనకు ఒక స్పెషల్ ఫ్లైట్ లో మనకు ఈ వాక్సిన్ కోవిడ్ వాక్సిన్ రావడం జరిగింది లోపకన సీజన్ ఆయన ఊర్నారయా 477000 డోసుల 77000 డోసులు మనకు రావడం జరిగింది ఈ కోవిడ్ వాక్సిన్ నేను కోరుతున్నాను విజయవాడ తయారు చేసిన కోవిషీల్డ్ వాక్సిన్ మన రాష్ట్రానికి రావడం జరిగింది మరి అక్కడ నుంచి ఇన్సులేటెడ్ వెహికల్స్ లో గన్నవరం స్టోరేజ్ పాయింట్ రావడం జరిగింది ఇక్కడ నుంచి జిల్లాలకన్నీ కూడా మరి ఇక్కడ నుంచి పంపిణీ జరగనుంది మరి కృష్ణా జిల్లా విషయానికి వస్తే మన 16వ తేదీన మనకి ఏదైతే లాంచింగ్ ఉందో ఆ రోజు 30 సెషన్ సైట్స్లో ఫస్ట్ ఫేజ్లో హెల్త్ కేర్ వర్కర్స్కి సుమారు 36512 మందికి మరి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం
విజయవాడకు వచ్చిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయకు జగన్ పుష్పగుచ్చం అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు దత్తాత్రేయను డీజీపీ గౌతమ్ సవాంగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం డీజీపీని హిమాచల్ ప్రదేశ్ సాంప్రదాయంతో గన్నవరం బండారు దత్తాత్రేయను సత్కరించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ అధికారులు ఆయనను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పండితులు వేద ప్రవచనాలు అందించారు. చాలా సంతోషం. అమ్మవారితో నేను ముఖ్య నిర్వాహం ఈ వ్యాక్సిన్ కోవాక్సిన్ ఈ దేశ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా అంది ఆయురారోగ్యం ఉండాలని. అదేవిధంగా కోవాక్సిన్ ఇలాంటి వ్యాక్సిన్ మన భారతీయులు ప్రత్యేకంగా మన తెలుగు వాళ్ళు దీన్ని శాస్త్రవేత్తలుగా పరిశోధన చేసి ప్రజలకు అందించడం ఇది మనందరికీ కూడా చాలా గర్వకారణం. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ విజయవాడ రాజ్భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాజ్భవన్ చేరుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శాల్వాతో సత్కరించి జ్ఞాపికను అందించారు. ఇరు రాష్ట్రాల గవర్నర్లు ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచీకరణ ప్రభావం వల్ల చేతి వృత్తులు అంతరించిపోతున్నాయని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కుల వృత్తులపైన ఆధారపడిన వారు టెక్నాలజీని అందిపుచ్చుకొని అభివృద్ధిలో పయనించాలని ఆయన ఆకాంక్షించారు. గుంటూరు పర్యటనలో భాగంగా అశోక్ నగర్లో పర్యటించిన ఆయన బీజేపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాల ప్రజలు ముందంజలో ఉండేందుకు ప్రయత్నించాలని అన్నారు. ఘర్షణ వాతావరణం వలన అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. ఘర్షణ వాతావరణం విడనాడి స్నేహభావంతో మెలగాలని అన్నారు. విద్య ద్వారానే సామాజిక అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిషోర్ బాబు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, బీసీ నాయకులు కేసన శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. అవకాశం కల్పించాలని, వాళ్ళకు కూడా అధికారం ఉండాలని కోరైనటువంటి వెనుకబడిన వర్గాల ఆశ అనేది మహాత్మా పిల్లలని నేను మీకు రోజు దేశం బలపడాలంటే, దేశం పుష్టిగా ఉండాలంటే సామాజిక న్యాయం చాలా అవసరం. వృత్తులు ప్రాచీనమైన వృత్తులు, ఆ వృత్తుల మీద ఆధారపడి చాలా అభివృద్ధి చేయవచ్చు. ఆ వృత్తులు అడుగంటిపోతున్నాయి. కారణం ఏంటంటే టెక్నాలజీ మార్పు రావాలి, టెక్నాలజీ మార్పు రావాలి. ఎక్కడైతే టెక్నాలజీ ద్వారా మార్పు వస్తుందో విదేశాల్లో ఈ నీళ్ళ వృత్తులన్నీ కూడా టెక్నాలజీ ద్వారా మార్పు వస్తున్నాయి. వాళ్ళు మండలి కానీ, సాగర్ కానీ, గొల్ల కానీ, లేక మన ఎక్కడ కళ్ళు చూసేటువంటి వారు కానీ, వీళ్ళందరూ కూడా కొత్త అయినటువంటి సాంకేతిక పరికరాలు వస్తే వాళ్ళ ఉత్పత్తి పెరిగితే అవి చాలా మార్కెట్లో వస్తే వాళ్ళు కోటి షేర్లు. హిమాచల్ ప్రదేశ్ పవిత్రమైన భూమి అని, ప్రకృతి దేవతలు తాండవించే భూమి అని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు క్లబ్ లో నిర్వహిస్తున్న వివేకానంద జయంతి వేడుకల్లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిషోర్ బాబు, బీజేపీ నాయకులు జయప్రకాష్ నారాయణ, గుజ్జల శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడారు. 30 కోట్లగా ఉన్న యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారని అన్నారు. వివేకానందను ఆదర్శంగా తీసుకుని యువత సన్మార్గంలో నడవాలని అన్నారు. ఎంతో ఆత్మీయతో ఎంతో ప్రేమతో నన్ను మీరు సన్మానించినందుకు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హిందూ అనేది కేవలం ఒక మతం కాదు, అదొక జీవన విధానం, అదొక జీవన పద్ధతి. ఇప్పుడే మన కన్నా లక్ష్మణ గారు చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఉక్కుండరాలు, ఇనుప కండరాలు, వజ్రతుల్యమైనటువంటి సంకల్ప శక్తి, ఈ మూడు ఉన్నటువంటి కొంతమంది యువకులు ఉంటే భారతదేశం యొక్క చరిత్రనే మారుస్తామని చెప్పినటువంటి గొప్ప మహానుభావులు స్వామి వివేకానంద. కృష్ణా జిల్లా గుడివాడలోని వికేఎన్, విఎన్బి అండ్ ఏజీకే ఇంజనీరింగ్ కాలేజ్లో ఆందోళనకరమైన విషయాలు బయటకు వస్తున్నాయని, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని జిల్లా బీజేపీ అధ్యక్షులు మట్టా ప్రసాద్ అన్నారు. కాలేజీ వద్ద మీడియా సమావేశంలో కాలేజీపై అనేక ఆరోపణలు రావటం బాధాకరమని అన్నారు. ఆరోపణలకు ముగింపు పలకాలని, ప్రస్తుతం కేసులు కోర్టులో ఉన్నందువలన వాద ప్రతివాదనలు జరగటం మంచిది కాదని అన్నారు. కాలేజీకి ఉన్న పరువు, ప్రతిష్టతలు దెబ్బతింటున్నాయని అన్నారు. మేనేజ్మెంట్, ఇంటర్నల్ ఆడిట్ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. గుడివాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటేనే విద్యకు పెట్టింది పేరు. దేశంలో అనేక ప్రాంతాల నుంచి విద్యకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఆ రాష్ట్రంలోనే తలమానికమైన కృష్ణా జిల్లాలో, ముఖ్యంగా గుడివాడ, ప్రైమరీ ఎడ్యుకేషన్కి హబ్ అయిన గుడివాడలో హైయర్ ఎడ్యుకేషన్కి ఉన్న ఏకైక ఇన్స్టిట్యూట్ వికేఆర్వీఎన్బి కాలేజ్. కానీ దురదృష్టవశాత్తు గడిచిన కొంతకాలంగా ఏబీవీపీ ఆఫీసులకు కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి కానీ ఈ విషయం గురించి ఈ కాలేజీలో కొన్ని ఆందోళనకరమైన వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తల వల్ల విద్యార్థుల భవిష్యత్తు, ఉపాధ్యాయుల గురించి, కాలేజీ పరువు ప్రతిష్టలు ఇబ్బంది పడతాయన్న ఒక ఆందోళనతో అనేక మంది ఉత్తరాలు ఏబీవీపీ ఆఫీస్కి కానీ, బీజేపీ ఆఫీస్కి కానీ రాయడం జరిగింది. చాలామంది ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉన్నారు. తక్షణమే ఈ ఆరోపణలకి ముగింపు పలకాలి. ఈ విషయం మీద పోలీస్ కేసులు కానీ, కోర్టులో కేసులు కానీ, పత్రికా సమావేశాలు కానీ, వాద ప్రతివాదనలు కానీ జరుగుతూ ఉన్నాయి. ఇవి ఎక్కువ జరిగినంతసేపు కాలేజీ పరువు దెబ్బతింటుంది, కాలేజీ ప్రతిష్ట దెబ్బతింటుంది. దూర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు వికేఆర్వీఎన్బి అనే ఒక పేరు చూసి కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటారు. ఇలాంటి ఆర్టికల్స్ కానీ, ఇలాంటి కేసులు కానీ కాలేజీ మీద నడవడం ఆరోగ్యకరమైన వాతావరణం కాదు. గుంటూరు, ప్రకాశం జిల్లాలో చిక్కు వెంట్రుకలు కొనుక్కునే వారిలా నటిస్తూ తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నేరస్తులను గుంటూరు ఈస్ట్ సిఐ సురేష్ బాబు అరెస్టు చేశారు. 6,96,000 ఖరీదు చేసే బంగారం, నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సురేష్ బాబు తెలిపారు. ఇలా దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తులను మీడియా ముందుకు హాజరుపరిచారు. గుట్టు చప్పుడు కాకుండా కాకినాడ పోర్టుకు తరలిస్తున్న 325 క్వింటాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగుంటపాలెం నుంచి తరలిస్తూ ఉండగా గన్నవరం సమీపంలో ఆర్టీఓ పాయింట్ వద్ద విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీసులకు అప్పగించారు.
మార్చిలో జరగనున్న ఉపాధి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ఎమ్మెల్సీ రామకృష్ణ తెలిపారు. గుంటూరులో ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని రామకృష్ణ కోరారు. గతంలో పనిచేసినట్లే నీతి నిజాయితీతో పనిచేస్తానని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై మండలిలో పోరాడతానని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యలు తెలియని వారు పోటీ చేయడం సరికాదని అన్నారు. అర్హత అనుభవం లేని వారు ఉపాధ్యాయుల సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. మరోసారి తనను గెలిపిస్తే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని చెప్పారు. 2021 మార్చిలో జరగబోయేటటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నో ఉపాధ్యాయ సంఘాలు రాజకీయ పార్టీలు బలపరిచేటటువంటి అభ్యర్థిగా మళ్ళీ రెండోసారి నేను నిలబడుతున్నాను. 2015 మార్చిలో జరిగినటువంటి ఎన్నికల్లో అనేక ఉపాధ్యాయ సంఘాలు రాజకీయ పార్టీలు నన్ను బలపరిచి దాదాపు ఫస్ట్ రౌండ్లోనే 1800 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఆ రోజు నాకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ పూర్తిగా విద్యా బ్యాక్గ్రౌండ్, బీఈడీ లేకుండా అధ్యాపక వృత్తితో సంబంధం లేనటువంటి వాళ్ళు ఇవాళ మరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడుతున్నారు. ఇవాళ భారీ మెజార్టీతో నన్ను గెలిపించబోతున్నారు. అందుకని ఇవాళ ఆత్మీయ సమావేశం పేరుతోటి ఇవాళ ఉపాధ్యాయ సంఘ నాయకులు, అధ్యాపక సంఘ నాయకులు ఇవాళ నా నమోదు కేంద్రానికి ఇవాళ రావటం అనేటటువంటి జరిగింది. వాళ్ళందరూ కూడా నా అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తూ ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా కోవిడ్-19 నిబంధనలు పాటించిన సినిమా హాళ్లపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని, సినిమా హాల్స్ ను సీజ్ చేస్తామని జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ సినిమా హాల్స్ యజమానులను హెచ్చరించారు. సినిమా హాల్స్ యజమానులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సంక్రాంతికి విడుదలవుతున్న కొత్త సినిమాలు ప్రదర్శించే సినిమా హాళ్లు కోవిడ్ నిబంధనలు పాటించాలని అన్నారు. 4 షోలకు మించి ప్రదర్శించవద్దని అన్నారు. సినిమా హాల్స్ లో 50% సీట్లు మాత్రమే విక్రయించాలని అన్నారు. థియేటర్స్ గేట్ వద్ద నో మాస్క్ నో ఎంట్రీ అనే బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. And hand sanitation to be placed outside the cinema theater and at parking area. Parking area also cinema theater outside. Mask ela vaadali anedha physical distance maintain cheyadam anedha hand sanitation. Posters on covid appropriate behavior have to be affixed at the ticketing counter and at the entrance door of the theater. Ticketing counter daggara covid appropriate behavior ante appropriate mask vesukovadam, sanitize chesukovadam, alage social distance paatinchadam. టికెటింగ్ కౌంటర్ దగ్గర ఉండాలి. అలాగే ఎంట్రన్స్ డోర్ ఆఫ్ థియేటర్ అక్కడ ఉండాలి. వెళ్ళి పెట్టారో లేదో నాకు తెలియదు. ఆల్ సినిమా థియేటర్స్ అండ్ టెల్లింగ్ యూ యూ హ్యావ్ టు ఫాలో దిస్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫిజికల్ డిస్టెన్స్ అండ్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ అవుట్ బి స్టే ఇన్సైడ్ ద ఫుడ్ కోర్ట్. ఫుడ్ కోర్ట్స్ ఉన్నా కూడా అక్కడ కూడా పెట్టాలి. ఫిజికల్ డిస్టెన్స్ గురించి, హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ గురించి. హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ అవుట్ బి స్ప్రెడ్ ఇన్సైడ్ ద టాయిలెట్స్. టాయిలెట్స్ లోపల ఉండాలి. The management should ensure all staff and workers entering the theatre complex are screened with non-invasive thermal scanner. Thermal scanner ద్వారా దాని పెట్టి వాళ్ళ టెంపరేచర్ చూడాలి ప్రతి వాడకు, ఇంక్లూడింగ్ యువర్ ఓన్ స్టాఫ్ మెంబర్స్. ఎనీ స్టాఫ్ అండ్ వర్కర్ ఎగ్జిబిటింగ్ కోవిడ్ లైక్ సింటమ్స్ షుడ్ నాట్ బి పర్మిటెడ్ టు అటెండ్ డ్యూటీ. ముస్లిం హక్కులను కాలరాస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని వెంటనే బరతరఫ్ చేయాలని నవరం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ ఖాన్ అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో జలీల్ ఖాన్ మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన తర్వాత కాదనే హక్కు ఎవరికీ ఉండదని, అయితే జగన్మోహన్ రెడ్డి చేతిలో ఈసీ కీలుబొమ్మగా వ్యవహరిస్తుందని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు స్వతంత్ర ప్రతిపత్తి గల ఎన్నికల అధికారిని అపహాస్యం చేయటం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం ఐక్య వేదిక నాయకులు కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేయడం చాలా బాధాకరం. మరి ప్రజాస్వామ్యబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి మరి ఎస్సీని వ్యతిరేకించడం అంటే, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్టే. మరి రాష్ట్రంలో ముస్లింలపై అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి, క్రైస్తవులపై జరుగుతూ ఉన్నాయి, హిందూ దేవతల మీద కూడా జరుగుతూ ఉన్నాయి. భారతదేశ చరిత్రలోనే రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉంది. మరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ముస్లింలకు రక్షణ లేదు, భూములు లాక్కుంటా ఉన్నారు, దోపిడీ, లంచం, అవినీతి ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని నవరంగ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
నూతనంగా జీవో నెంబర్ 21తో తీసుకువచ్చిన మోటారు వాహనాల చట్టం జీవోను తక్షణమే రద్దు చేయాలని ఆటోమోటార్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేస్తుంది. మోటారు వాహనాలపై గతంలో ఉన్న పెనాల్టీలను 10 రెట్లు పెంచుతూ తీసుకువచ్చిన జీవోను రద్దు చేయాలని అన్నారు. ఆటోమొబైల్ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రభుత్వం విధించే పెనాల్టీలు తీరని అన్యాయం చేస్తున్నాయని అన్నారు. ఆటోమొబైల్ షాపులు, మోటార్ మెకానిక్ స్పేర్ పార్ట్స్ తయారీ పరిశ్రమలు దెబ్బతింటాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ధనార్జన కోసం కార్పొరేట్ సంస్థలకు తివాసీపరచడం కోసం కార్మిక సంఘాలని, ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల్ని సర్వనాశనం చేయడం కోసం ఒక పద్ధతి ప్రకారం జీవోలు తెచ్చింది. సెంట్రల్ ఎంఏ మార్చడం కానీ లేదా అది తీసుకొచ్చినటువంటి కొత్త జీవోలతో ఇప్పటికే దేశం సర్వనాశనం. కార్మికులు లేనటువంటి దేశాన్ని మనం చూడగలమా? వాడు ఉత్పత్తి రంగాలు అభివృద్ధి చెందాలంటే కార్మికులు కావాలి. ఏ దేశానికైనా వ్యవసాయ రంగం తర్వాత పారిశ్రామిక రంగం, అందులో కార్మికులు కదా కీలక భూమిక పోషించేది. ఇవాళ కార్పొరేట్ వ్యవస్థలతో చేతులు గడిపి చేసేటటువంటి బీజేపీ ప్రభుత్వానికి నేనమ్మా తగునని లెవెల్లో ఇవాళ ఏదైతే యువజన శ్రామిక రైతు పార్టీని పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే కార్మికులకి అదే రైతులకి వాడు ద్రోహం చేస్తున్నారు. ఇది క్షమించాలన్నటువంటి నేరం ముఖ్యమంత్రి గారు మీద. రాష్ట్ర వ్యాప్తంగా 30,77,000 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయమని రాజానగరం ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. మంగళవారం జంబుపట్నం మరియు బూరగపూడి గ్రామాల్లో నవరత్నాలు అందరికీ ఇల్లు కార్యక్రమంలో జక్కంపూడి రాజా, ఆయన సతీమణి డాక్టర్ రాజశ్రీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ ఉల్లి బుజ్జిబాబు, ఆయన సతీమణి ఉల్లి సూర్యకుమారి చేతుల మీదుగా లబ్ధిదారులకు కుంకుమ, పూలు, గాజులు, చీర, స్వీట్స్, ఇళ్ల పట్టాలతో కలిపి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుల్లి బాబు, సర్రాజు, ఉల్లి నాగ సత్యనారాయణ, కర్రి నాగేశ్వరరావు, నక్కా రాంబాబు, ఉల్లి శేషు తదితరులు పాల్గొన్నారు. పద్దెనిమిదేళ్ల కాలంలో మన పార్టీ వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఈ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత ఈ 18 ఏళ్ల కాలంలో ఖర్చు పెట్టిన 2,43,04,000 రూపాయలు. ఎప్పుడు కూడా ఏ మహిళకి కూడా ఏ కుటుంబానికి కూడా అటువంటి పరిస్థితులు రాకూడదు అని చెప్పి ఈవేళ ఈ ఆస్తిని మీ పేర్ల మీద ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాదు, ఎప్పుడైతే ఈ ఆస్తిని ఆ ఇంటి ఇళ్ళ పేర్ల మీద పెడతామో, ఆ ఇంట్లో మిగతా ఇతర కుటుంబ సభ్యులు అందరి దగ్గర కూడా ఆ ఇంటి ఇళ్ళకి గౌరవం పెరుగుతుంది అని చెప్పి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆస్తిని మీ పేర్ల మీద పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు తల్లి. ఇంతకు ముందు మన తాతలు మనకి ఇవ్వనటువంటి ఆస్తి, మన ముత్తాతలు మనకి ఇవ్వనటువంటి ఆస్తిది, మన తండ్రులు మనకి ఇవ్వనటువంటి ఆస్తి అటువంటిది. ఒక సోదరుడిగా, ఒక తండ్రిగా, మీ బిడ్డగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని లక్షల మంది మహిళలకి ఒక ఆస్తికి, ఆస్తికి అధికారిని చేయబోతా ఉన్నాడు. ఆస్తిని మీ పేరు మీద పెట్టబోతా ఉన్నాడు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసులు పూణే నుంచి గన్నవరం విమానాశ్రయంకు చేరిక. 40 బాక్సుల్లో 4,96,680 డోసులు గన్నవరంలోని టీకా కేంద్రానికి తరలింపు. సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచీకరణ ప్రభావం వల్ల చేతి వృత్తులు అంతరిస్తున్నాయి అభిప్రాయపడిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. విజయవాడ వచ్చిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాద పూర్వకంగా కలిసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సంక్రాంతి పండుగకు కొత్త సినిమాలు విడుదల. సినిమా హాళ్ల యజమానులు కోవిడ్ నిబంధనలు పాటించాలి, లేకపోతే సినిమా హాళ్లపై చర్యలు తీసుకుంటాం హెచ్చరించిన జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.